ఉత్తరాంధ్ర ప్రజల్ని గత 4 సంవత్సరాలు 10 నెలలుగా జగన్ ఫుట్బాల్ ఆడుకున్నాడు. 2 నెలలు ఉపయోగపట్టండి, మనం జగన్తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి. పోరాటాలు పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. విశాఖపట్నం అంటే భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అందరూ వచ్చి ఇక్కడ నివసించాలనుకుంటారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా ఆనాడు తీర్చిదిద్దారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు. జగన్ ఒక భస్మాసురుడు, ఒక ఐరన్ లెగ్. ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ గ్యారంటీగా డ్యామేజ్ జరుగుతుంది. ఎప్పుడైతే విశాఖపట్నాన్ని పరిపాలక రాజధానిని ప్రకటించాడో ఇక్కడ 6 నెలలకు ఒకసారి ఒక బాయిలర్ పేలుతుంది. ఏకంగా 35 సంవత్సరాల క్రితం పెట్టిన ఎల్జీ పాలిమర్ సంస్థలో గ్యాస్ లీక్ అయిందంటే ఈ భస్మాసురుడిని, ఈ ఐరన్ లెగ్ని విశాఖపట్నం నుంచి ఎంత దూరం పెడితే అది మనకు మంచిదని ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి. అంతేకాదు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో రోజుకు ఒక కిడ్నాప్, రోజుకు ఒక మర్డర్, రోజుకు ఒక భూ కబ్జా జరుగుతుంది. పొరపాటున వైకాపా నాయకులు మన దగ్గరకు వచ్చి మన ఇల్లు చూసి నచ్చిందంటే ఆ భూమి కూడా కొట్టేసే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తున్నాం. అంతెందుకు, వాళ్ళ పార్టీ సొంత ఎంపీ, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీ, విశాఖపట్నం ఎంపీ భార్య కొడుకునే కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. వాళ్ళకు భూ కబ్జాలకి సహకరించట్లేదని ఒక ఎంఆర్ఓని చంపేసే పరిస్థితి మనందరం ఇక్కడ చూసాం. ఇంకా సింహాద్రి అప్పన్న ఉన్న పవిత్రమైన భూమి ఈ విశాఖపట్నం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఈరోజు నేను మీ ముందల నుంచుని మాట్లాడతాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ గంతులేస్తూ రాప్తాడుకి వెళ్ళాడు. కానీ అక్కడున్న వైకాపా కార్యకర్తలు, నాయకులు మేము సిద్ధంగా లేవని చెప్పారు. ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలు తీస్తుంటే ఒక విలేకరిని కూడా ఎట్లా చితక బాదారో ప్రజలందరూ చూశారు. అంటే వైకాపా నాయకులు ఎలాంటి రౌడీలో, ఇవన్నీ ఉదాహరణలు. ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. కానీ మీరు ఆ సభ చూస్తే ఆయన ఒక గంట సేపు అక్కడున్న ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ 100 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి జపం చేసుకున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ జగన్ ఆంధ్ర రాష్ట్రానికి పీకింది పొడిచింది ఏమీ లేదు, అందుకే ఆయన కళలో కూడా హాయిగా పొడకలేకపోతున్నాడు, కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే కంపడే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఆ సభలో చాలా భారీ డైలాగులు ఇచ్చాడు తల్లి. సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు, ఏకంగా ఫ్యాన్ గురించి మాట్లాడారు. జగన్ ఒక పెత్తందారు, ధనవంతుడు. ఆయనకి సైకిల్, గ్లాస్ విలువ తెలియదు తల్లి, గ్లాస్ విలువ తెలీదు. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే ఆలోచించాలి, సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. ఈరోజు గాజు గ్లాసులో మనందరం టీ తాగుతాం. జగన్ మరి ఏమో వెండి గ్లాసులో తాగుతాడేమో, లేదంటే బంగారు గ్లాసులో తాగుతాడేమో, అందుకే ఆయనకి గ్లాస్ విలువ తెలియదు. కానీ ఈరోజు అదే ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి తల్లి. రెక్కలు ఇరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం, పీకి చెత్త బుట్టలు పడేస్తాం. ఈ ఫ్యాన్ వల్ల గత 5 సంవత్సరాలు మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనామో మీ అందరు చెప్పాలి. రైతుల ఆత్మహత్య చేసుకున్నదానికి ఆ ఫ్యాన్ ఉపయోగపడింది తల్లి. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. యువత ఉద్యోగాలు, ఉపాధి లేక
ఆ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకున్నాక పనికి వచ్చింది. ఎన్నికల ముందల 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇస్తానన్నాడు. అంతెందుకు ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు ఈ జగన్. నేను పాదయాత్ర చేస్తుంటే మా సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మహిళలు నన్ను కలిశారు. ఒక తల్లి ఆవేదన చెప్పుకుంది, నా జగన్ని నమ్మి నేను మోసపోయినా, 100,000 రూపాయలు ఖర్చు పెట్టి మా బిడ్డకి ఈరోజు నేను చదివించిన, అతను ఒక ఆఫీసర్ అవుతాడో లేదంటే కానిస్టేబుల్ అన్న అవుతాడని ఒక ఆలోచనతో చదివించిన, ఈరోజు ఉద్యోగాలు లేవు, చివరికి మాకు ఆత్మహత్య ఒకటే మిగిలిందని ఆ తల్లి నాకు చెప్పింది. ఇంకా భవన నిర్మాణ కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకునే దానికి ఆ ఫ్యాన్ పనికొస్తుంది. ఆనాడు ఇసుక పాలసీ మారుస్తున్నాను, మెరుగైన పాలసీ తీసుకొస్తానని ఇసుక మనం దూరం చేశాను. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1,000 రూపాయలు, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలకు పెరిగిపోయింది. భవన నిర్మాణ కార్మికులు పని లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆనాడు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయి ఇంకా ఏం చేయాలి, అప్పులో ఇంటి మీద పడుతున్నారని 100,000 భవన నిర్మాణ కార్మికులు అదే ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయే రోజులు మనందరం చూశాం. ఇంతేకాదు తల్లి, చేనేత కార్మికులు ప్రభుత్వం పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వాళ్ళని ఆత్మహత్య చేసుకునే విధానానికి తీసుకొచ్చింది. అసలు గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల 35,000 మంది అదే ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూశాం. ఇది నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం. అందుకే రెక్కలు లేని ఫ్యాన్ని పీకి చెత్త బుట్టలో పడేయాల్సిన సమయం వచ్చింది. ఆ రాబోయే 2 నెలల్లో ఆ అవకాశం మనకి రాబోతుందని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇంకా సభలో అభివృద్ధి సంక్షేమం గురించి కూడా చాలా మాటలు మాట్లాడాడు తల్లి జగన్. నేను పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ముందల నుంచి ఫోటోలు దిగా. ఆనాడే సవాల్ ఇసిరా, టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి జగన్, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని. అక్కడి నుంచి మళ్ళీ సౌండ్ రాలేదు తల్లి. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ముందల ఈ జగన్ నిలబడలేడు. అదే సభలో ఒక గమ్మత్తు జరిగింది తల్లి. ఆ సభ 3:00 జరిగింది తల్లి. మంచి అన్న సూర్యుడు మధ్యన జరిగింది. అక్కడ జగన్ వాళ్ళ కార్యకర్తకు ఒక పిలుపిచ్చాడు, మీ జోబులో ఉన్న ఫోన్ బయటికి తీయండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేయమని అడిగారు. అక్కడున్న వైకాపా కార్యకర్తలు ఒకటి ముఖం చూసి ఒకటి ముఖం చూసుకుని ఏంట్రా ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటున్నాడు అని అనుకున్నారు. అప్పుడు ఒక కార్యకర్త అన్నాడు, అరే మనోడికి ఏమైనా రే చీకటి ఉందా, లేదంటే మెదడులో ఉన్న చిప్పు దొబ్బిందా, మిట్ట మధ్యాహ్నం ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటాడు అని. తల్లి ఆయన ఎవడో రాసిన స్క్రిప్ట్ చదువుతాడు. ఇది పొద్దున, ఇది మధ్యాహ్నం మీటింగ్, మధ్యాహ్నం మీటింగ్ లో ఫ్లాష్ లైట్ అవసరం ఉండదని కనీసం అవగాహన లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఇంకా ఇలాంటి ముఖ్యమంత్రికి పొరపాటున ఇంకొక అవకాశం ఇస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉండేవో మనందరం ఒక్కసారి ఆలోచించాల. ఎన్నికల ముందల నవరత్నాలన్న పేరుతో గెలిచిన జగన్ ఈరోజు నవ మోసాలు చేశారు. ఆ నవ మోసాలు మీకు తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది. మొదటి మోసం, జల యజ్ఞం అన్న పేరుతో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాడు. కనీసం ఒక తట్ట మట్టి ఈ ప్రభుత్వం ఎత్తల. రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా తల్లి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా, చేశాడా? ఇప్పుడు ఏకంగా బూమ్ బూమ్ షాపులు తెరిచారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అక్కడ నియమిస్తారు, వాళ్ళ చేత మద్యం అమ్మిస్తారు. రోజుకి 100,000 రూపాయలు మద్యం అమ్మపోతే వాళ్ళని సస్పెండ్ కూడా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు ఏకంగా కుటుంబాలనే నాశనం చేస్తుంది ప్రభుత్వం.